హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు మనం డైలీ ఎలా అయితే హిందూ అనాలిసిస్ అనేది డిస్కస్ చేస్తున్నామో ఈరోజు కూడా అదే విధంగా డిస్కస్ చేస్తాం అన్నమాట. బట్ బిఫోర్ దాట్ ఈ అనాలిసిస్ ఎవరు చేస్తున్నారు, ఏంటి అసలు ఎక్స్పీరియన్స్, ఏమైనా ఉందా ఏంటి అనేది మీరు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి నో యువర్ ఫ్యాకల్టీ అన్నమాట. సో నేను మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో టీచ్ చేస్తున్నాను. మై నేమ్ ఇస్ శాంతి అండ్ నేను బిఏ అండ్ ఎంఏ అనేది ఫినిష్ చేశాను. అండ్ అలానే యూపీఎస్సీ మెయిన్స్ అనేది కూడా ఒకసారి రాయడం జరిగింది. అండ్ టీచింగ్లో 6 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. బట్ ఈవెన్ దూ ఐ హ్యావ్ స్టిల్ అటెంప్ట్స్, బట్ డ్యూ టు లైక్ నాకు ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో అందుకే ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ నౌ, బట్ ఇన్ టు టీచింగ్ కంప్లీట్లీ. సో నేను ఇక్కడ మీకు టీచ్ చేస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ, సోషల్ జస్టిస్, సోషియాలజీ ఆప్షనల్ అనేది నేను కవర్ చేస్తాను. ఓకే, అండ్ అలానే మీకు తెలుసు డైలీ ద హిందూ అనాలిసిస్ అనేది కూడా నేను చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఒక్కోసారి మిస్ అయినా సరే. ఓకే, సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు డేట్ 7th April 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఎస్, అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ దట్ మీరందరూ కూడా రెగ్యులర్గా నా హిందూ అనాలిసిస్ అనేది ఫాలో అవుతున్నారు అని. అండ్ లాస్ట్ వన్ డే మిస్ చేశాను అండ్ నిన్న కూడా మిస్ అయ్యింది. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. బట్ ఇక నుండి డైలీ నేను రెగ్యులర్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఎస్, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ మనకి ఏంటి అంటే, సీ దట్ ఈరోజు నేను ఢిల్లీ ఎడిషన్ పేపర్లోని ఫస్ట్ పేజ్లో ఫస్ట్ ఆర్టికల్ చూస్ చేసుకోవడం అనేది జరిగింది, విచ్ ఐ థాట్ దట్ రియలీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆర్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్. ఓకే, సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ అంటే రూల్స్ అలౌ డ్యూయల్ సిటిజన్షిప్ ప్లేస్ ఇన్ సుప్రీం కోర్ట్. సో వాట్ ఈస్ దిస్ ఆల్ ఇష్యూ అండ్ ఆల్, ఇదంతా కూడా మీరు తెలుసుకునే ముందు యూ నీడ్ టు నో సంథింగ్ అనమాట. సో దిస్ కమ్స్ ఇన్ GS2 పర్స్పెక్టివ్లో, పాలిటీ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అనమాట కాన్స్టిట్యూషన్ నుండి. అయితే మనకేంటి, 1947 వరకు కూడాను బ్రిటిషర్స్ రూల్ చేయడం అనేది జరిగింది. 1947లోనే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. సో ఆఫ్టర్ దాట్ మనం ఏంటి అంటే సిటిజన్షిప్ కోసం అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లోని కొన్ని రూల్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది. అది Part 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనమాట. అయితే ఇంతకీ మేడం సిటిజన్ మేడం ఇంతకీ సిటిజన్షిప్ అంటే ఏంటి మేడం? సిటిజన్షిప్ మీన్స్ అంటే వన్ పర్సన్స్ అటాచ్మెంట్ టు హిస్ ఓన్ పర్టిక్యులర్ ల్యాండ్ ఆర్ నేషన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ నేషన్ ఈజ్ అన్ ఇమోషన్ బట్ నాట్ ఎ ప్లేస్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను చిన్నప్పటి నుండి పుట్టి పెరిగాను, ఇక్కడే ఉన్నాను, సో ఐఎమ్ ఎన్ ఇండియన్. అలానే ఇంకెవరో ఉన్నారు XYZ, అమెరికన్, ఆస్ట్రేలియన్. సో దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టు, అంటే ఎప్పుడైనా నేను ఒక పర్టికులర్ నేషన్ తోటి లేదా నేను ఒక పర్టికులర్ ల్యాండ్ తోటి నన్ను నేను అటాచ్ చేసుకుని నేను చెప్పాను అనుకోండి, దాన్ని సిటిజన్షిప్ అంటారు. బేసికలీ సిటిజన్షిప్ అనేది ఎందుకు ఇస్తారు? బికాస్ సిటిజన్షిప్ వల్ల ఆ పర్టికులర్ నేషన్ తాలూకా ఏవైతే బెనిఫిట్స్ కానీ లేకపోతే ఆర్ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పర్టికులర్ పర్సన్కి మాత్రమే అప్లై అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఇండియన్, ఇప్పుడు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. ఇఫ్ అట్ ఆల్ నేను ఇండియన్ కాకుండా నేను ఇండియాలో ఉంటే నాకు ఎందుకు ఆ స్కీమ్ అనేది అప్లై అవుతుంది? యాజ్ బికాజ్ ఐఎమ్ ఇన్ ఇండియన్, యాజ్ బికాజ్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ టు మై నేషన్, నాకు ఈ పర్టికులర్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. సో అలా కొన్ని బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ సిటిజన్షిప్ అనేది బేసికలీ 2 కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సిటిజన్షిప్ అనేది ఒకటి ఏంటి, సింగిల్ సిటిజన్షిప్, అండ్ ఇంకొకటి డ్యూయల్ సిటిజన్షిప్. డ్యూయల్ సిటిజన్షిప్,
సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఒక పర్టికులర్ పర్సన్కి కేవలం వన్ నేషన్తో మాత్రమే లేదా ఒక కంట్రీతో మాత్రమే ఉంటే ఒక సిటిజన్షిప్, దాన్నే సింగిల్ సిటిజన్షిప్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇండియన్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వాడు యుఎస్ లేదా వాడు ఇండియన్ లేదా వాడు ఆస్ట్రేలియన్ ఎట్సెట్రా, ఇలాగా టూ నేషన్స్తో వాడికి ఉంటే దాన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అని చెప్పేసి అంటారనమాట. కానీ ఇండియా ఏ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది, ఇండియా ఆప్టెడ్ ఫర్ సింగిల్ సిటిజన్షిప్. ఓకే, సింగిల్ సిటిజన్షిప్. మేడం మీరు ఈ విషయం ఎలా చెప్తున్నారు మేడం? ఎందుకు అంటే దిస్ ఈజ్ క్లియర్లీ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 9 ఆఫ్ పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని మనకి పార్ట్ 2లోని ఆర్టికల్ 9 అనేది ఉంది. ఆర్టికల్ 9 ఏం చెప్తుంది? ఎప్పుడైనా ఒక బయట పర్సన్ ఇండియన్ సిటిజన్షిప్ని కావాలి అనుకుంటే ఆ పర్సన్ షుడ్ రినౌన్స్ His foreign citizenship. Renounce అంటే ఏంటి? వదిలేయాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్వైజెడ్ నేషన్ అనమాట, నేను ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే, నేను ఇండియన్ అనిపించుకోవాలి అంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను ఆ పర్టికులర్ ఏబీసీ ఆర్ ఎక్స్వైజెడ్ నేషన్ తాలూకా సిటిజన్షిప్ని రినౌన్స్ చేసుకుంటేనే నాకు ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ క్లియర్లీ సేయింగ్ దాట్ ఇండియా ఈజ్ ఆప్టింగ్ ఫర్ ఇండియన్ సింగిల్ సిటిజన్షిప్ అనేది. అయితే మేడం ఇదంతా ఓకే, మాకు అర్థమైంది, ఇంతకీ సోది ఎందుకు మేడం? దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హియర్ మెన్షన్డ్. ఏంటి మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది? సో నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది. ఏం చెప్తుంది ఇది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లోని నాన్ ముస్లిం సిక్స్ కమ్యూనిటీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్, బుద్ధిస్ట్, సిక్స్ అలానే పార్సీస్, క్రిస్టియన్స్, అలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆ పర్టిక్యులర్ నేషన్ నుండి ఇండియన్ సిటిజన్షిప్కి కావాలి అనుకుంటే, ఏంటి అంటే ఇండియాలోని వాళ్ళు 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్నారు అని ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి, రీసెంట్గా సుప్రీంకోర్టులోని కేసు అనేది ఫైల్ చేయటం అనేది జరిగింది. ఎవరు ఫైల్ చేశారు ఇంతకీ? దిస్ పిటిషనర్స్ లెడ్ బై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు అనమాట. ఆ పిటిషనర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు? సిఏఏ రూల్స్ ఏం చెప్తుంది అంటే, దాంట్లో సెక్షన్ 9 ఏదైతే ఉందో సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955లోని అండ్ ఆర్టికల్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బోత్ క్లియర్లీ అండ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొహిబిట్ ద ఎక్విజిషన్ ఆఫ్ డ్యూయల్ సిటిజన్షిప్. ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఆర్టికల్ 9 కానీ లేదా సెక్షన్ 9 ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 కానీ, ఈ రెండు కూడా డ్యూయల్ సిటిజన్షిప్ని వయోలేట్ చేస్తున్నాయి. కానీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది? డు నాట్, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తాను, మీరు హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయండి, డు నాట్ రిక్వైర్ ఫారిన్ అప్లికెంట్స్ టు ఎఫెక్టివ్లీ రినౌన్స్ ది సిటిజన్షిప్. కానీ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 2019లో ఏమనుంది? వాళ్ళు ఫారిన్ సిటిజన్షిప్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ హియర్ క్లియర్లీ మెన్షన్ డు నాట్ ఆఫ్ దేర్ నేటివ్ కంట్రీ క్రియేటింగ్ ఏ పాసిబిలిటీ ఫర్ డ్యూయల్ సిటిజన్షిప్. సో ఒకవేళ వాళ్ళు ఫారిన్ కంట్రీ తాలూకా సిటిజన్షిప్ని రినౌన్స్ చేయకపోతే, అప్పుడు వాళ్ళకి పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ తాలూకా సిటిజన్షిప్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ కూడా వస్తుంది. అలాంటప్పుడు దాన్ని ఏమంటాం? డ్యూయల్ సిటిజన్షిప్ అంటాం. కానీ ఇలాంటి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది మన కాన్స్టిట్యూషన్కి వయోలేట్ చేస్తుందా లేదా? బికాజ్ ఆర్టికల్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ వయోలేటింగ్ దిస్ కాన్సెప్ట్. సారీ, ఆర్టికల్ 9 క్లియర్లీ చెప్తుంది డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇండియాకి అప్లై అవ్వదు అని చెప్పేసి అన్నమాట. ఓకే, అండ్ అలానే అలోయింగ్ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది, వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఇండియన్ మేక్స్ ది రూల్స్ బోత్ అల్ట్రా వైర్స్. అల్ట్రా వైర్స్ అంటే ఏంటి? అంటే
లైక్ అది అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్కి ఎగెయిన్స్ట్ అన్నట్టు. అండ్ మేనిఫెస్ట్లీ ఆర్బిట్రరీ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ వాంటెడ్లీ చేస్తుంది దానికి నచ్చినట్టు, జస్ట్ బికాజ్ అంటే సిటిజన్షిప్ మీద వాళ్ళకి లాస్ ప్రిపేర్ చేసే రైట్ అనేది పార్లమెంట్కి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆర్బిట్రరీగా చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కేవలం సెలెక్టెడ్ గ్రూప్ మాత్రమే ఆ మైగ్రెంట్స్లోని బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో ముస్లిమ్స్ కూడా తీసుకోండి, ముస్లిమ్స్ కూడా ఏంటి అంటే అహ్మదియా అనే గ్రూప్ అనేది పాకిస్తాన్లో ఒకటి ఉందన్నమాట. వాళ్ళు మోస్ట్ పర్సిక్యూటెడ్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే యూనియన్ హోమ్ మినిస్టర్ ఏం చెప్పారు ఏంటి అంటే, బికాజ్ ఈ సిక్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ముస్లిం గ్రూప్స్, వాళ్ళందరూ కూడా ఈ త్రీ పర్టికులర్ నేషన్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లిసిట్గా ముస్లిం నేషన్స్ అని చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడాను వాళ్ళు మోస్ట్ పర్సిక్యూట్ చేస్తున్నారు. అందుకే ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ హ్యుమానిటీ అందుకే వీళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తున్నామని. కానీ వన్ ఆఫ్ ద గ్రూప్స్ అహ్మదియా గ్రూప్ కూడా మోస్ట్ పర్సిక్యూటెడ్, దెన్ వై నాట్ వీ ఆర్ ప్రొవైడింగ్ దిస్ పర్టిక్యులర్ కమ్యూనిటీకి ఇండియన్ సిటిజన్షిప్? అండ్ అలానే ఈ త్రీ నేషన్సే కాదు, ఇన్ఫ్యాక్ట్ మయన్మార్లో రోహింగ్యాస్ గ్రూప్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడాను ఈవెన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా చెప్పింది మోస్ట్ జీనోసైడ్ అనేది రోహింగ్యా కమ్యూనిటీ ఫేస్ చేస్తున్నారు. అండ్ అలానే శ్రీలంకలో కూడా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వదిలేస్తుంది, ఎక్కడ హ్యుమానిటీ అనేది ఉంది, ఈ లాస్ అనేవి వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ గ్రూప్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఆ పొలిటికల్ పర్స్పెక్టివ్ అదంతా మనకు అనవసరం. వన్ థింగ్, ఈ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అనేది బర్త్ గురించి ఏం మాట్లాడుతుంది, అండ్ అలానే ఆర్టికల్ 9 అనేది ఏం చెప్తుంది, అండ్ అలానే పార్లమెంట్కి సిటిజన్షిప్ మీద అంటే లా అనేది ఫ్రేమ్ చేసే కెపాసిటీ అనేది ఎవరు ఇచ్చారు? కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ గేవ్ దట్. ఆర్టికల్ 11 ఏం చెప్తుంది, పార్లమెంట్ మే by law provide rules for citizenship. Okay, పార్లమెంట్ ఇక్కడ సిటిజన్షిప్కి ప్రొవైడ్ చేస్తుంది అని ఆర్టికల్ 9-11 ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ దట్. ఆన్ దాట్ బేసిస్ యాక్చువల్లీ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అనేది ఫ్రేమ్ చేశారు. అండ్ రీసెంట్లీ 2019లోని దీన్ని అమెండ్మెంట్ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. ఓకే, అండ్ వీ షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, సో దిస్ ఆర్టికల్ states offer thousands of hectares of degraded forest land for green credits. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. దిస్ కమ్స్ అండర్ GS3 పార్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇది ఏ విధంగా ఇంపార్టెంట్ ఏంటి అనేది చూద్దాం. సో వెరీ రీసెంట్లీ అనమాట యూనియన్ మినిస్టర్ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ అనమాట, వన్ సెకండ్, యూనియన్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ ఏంటి అంటే ఏం ఫ్రేమ్ చేశారు రూల్స్ అనేవి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్కి అనమాట. ఓకేనా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వాట్ ఈస్ దిస్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఇది కూడా ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ పేజ్ నుండి నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సో చాలా వరకు కంపెనీస్ అనేవి ఉంటాయి. ఆ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే ఒక్కోసారి వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ అనేది, ఓకే, ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఆ ల్యాండ్ మీద వాళ్ళు కంపెనీ అనేది బిల్డ్ చేసుకో, అంటే ఆ కంపెనీ అక్కడే కట్టుకోవాల్సి వస్తుంది, అక్కడే పెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏంటి, కొంత ఫారెస్ట్ ల్యాండ్ అనేది పోతుంది. అయితే ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంపెనీస్కి ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఏంటి, దే కెన్ ఫినాన్స్ నౌ. ఓకే, సో దే కెన్ ఫినాన్స్ ఏంటి, ఇప్పుడు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఏదో స్టేట్, ఆ స్టేట్స్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ పర్టికులర్ స్టేట్స్లోని ఈ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో
ఓకే. డీగ్రేడెడ్ ఫారెస్ట్. డీగ్రేడెడ్ ఫారెస్ట్ అంటే ఏంటి మేడం? అంటే ఒకప్పుడు ఫారెస్ట్ లాగా ఎక్కువ చెట్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ చెట్లు అన్నీ పోవడం కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల చెట్లు అంటే చెట్లు పడిపోవడం, ఎండిపోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి ఫారెస్ట్ ఏరియాస్ని డీగ్రేడెడ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటారు. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఫైనాన్స్ చేయడం ద్వారా ఈ డీగ్రేడెడ్ ఫారెస్ట్ని మళ్ళా ఎఫారెస్టేషన్ పద్ధతి ద్వారా, ఎఫారెస్టేషన్ అంటే అర్థమేంటి, మళ్ళీ ఫారెస్ట్ అనేవి అంటే పెట్ చేయటం అనమాట, దాన్ని ఎఫారెస్టేషన్ అని చెప్పేసి అంటారు. డిఫారెస్టేషన్ అంటే చెట్లు నరికేయడం, ఎఫారెస్టేషన్ అంటే మళ్ళీ చెట్లు అవి నరకడం, సారీ చెట్లు అవి పెట్టడం. ఐమ్ రియలీ సారీ. సో ఎఫారెస్టేషన్ పద్ధతి ద్వారా వాళ్ళు ఏంటి అంటే, ఓకే 2 ఇయర్స్లోనే చెట్లు అనేవి పెరుగుతాయి కదా, ఈచ్ ఒక ట్రీకి కూడాను వాళ్ళకి 1 గ్రీన్ క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. దాని ద్వారా వాళ్ళు ఎన్ని గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఎక్వైర్ చేసుకుంటారో దాని ద్వారా వాళ్ళు ఏంటి అంటే ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే వీళ్ళు ఆక్యుపై చేయాలనుకుంటున్నారో దానికి వీళ్ళు ఏంటి కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. అంటే అర్థమేంటి, ఒక ఏరియాలోని అంటే వాళ్ళకి అక్కడ ఏదో ఒక రీజన్ వల్ల అవసరమయ్యే ఫారెస్ట్ ల్యాండ్ని యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫారెస్ట్ ల్యాండ్ని వాళ్ళు మళ్ళీ ఆ కంపెనీ పడగొట్టేసి వీళ్ళు చేయలేరు కదా, దానికి కాంపెన్సేషన్గా ఆ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళాను ఆ చెట్లు నాటడం ద్వారా మళ్ళా ఫారెస్ట్ అనేది క్రియేట్ చేయడం. దీని ద్వారా అటు కంపెనీస్ ఏంటి కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది, అండ్ అలానే స్టేట్స్ కూడా ఏంటి అంటే వాళ్ళ పరిమితిలోని ఏవైతే డీగ్రేడెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడం ద్వారా మళ్ళా గ్రీనరీ చేయడం కూడా అవుతుందన్నమాట. ఇలాగా డ్యూయల్ ఒకే అంటే ఒకే ఆరోకి 2 పిట్టలు అన్నట్టు అటు స్టేట్స్కి కూడా ఫైనాన్సింగ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. అలానే కంపెనీస్ కూడా ఏంటి అంటే ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఎక్వైర్ చేసుకోవడం. గ్రీన్ క్రెడిట్స్ అంటే అర్థం ఏంటి, లైక్ ఫారెస్ట్రీ రిలేటెడ్ అనమాట. ఫారెస్ట్రీ రిలేటెడ్ ఈచ్ అడ్వాంటేజ్ పాయింట్స్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దాట్ ఏంటి అంటే మన ఇండియాలోని మళ్ళా ఫారెస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే విధంగా ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ అనమాట. ఓకేనా? సో ఈ పర్టికులర్ అనౌన్స్ చేసిన తర్వాత 10 స్టేట్స్ అనేవి వాళ్ళ తాలూకా ఏరియాస్లోని డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది టోటల్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ అకౌంటింగ్ ఫర్ 3,853 హెక్టేర్స్. చూడండి, ఫట్ ఆల్ ఇప్పుడు కంపెనీస్ అనేవి వీటిని ఫైనాన్స్ చేయడం ద్వారా ఇది మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్ అయ్యిందనుకోండి, ఇండియాలోని ఆల్మోస్ట్ అరౌండ్ 3,900 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది మళ్ళా కొత్తగా క్రియేట్ అవుతుంది. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా రెడ్యూస్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇండివిజువల్స్ కానీ గ్రూప్స్ కానీ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్ కానీ వాళ్ళందరూ కూడాను గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు, అండ్ వాటిల్ని పొటెన్షియల్లీ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో దాంట్లోని హయ్యెస్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఆల్మోస్ట్ 879 హెక్టేర్స్, ఇక్కడ వీళ్ళు మ్యాప్ ఏదైతే ఇచ్చారో అది హెక్టేర్స్ అనమాట. సెకండ్ ఛత్తీస్గఢ్ 663, అస్సాం 454, డామరన్ డియూ తక్కువ 25, అండ్ ఈవెన్ తెలంగాణ ఈజ్ దేర్ 436. ఇలాగనమాట ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో 2 ఇయర్స్ తర్వాత ప్లాంటింగ్ తర్వాత ఇవాల్యుయేషన్ అనేది చేస్తారు బై ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఐసీఎఫ్ఆర్ఏ. ఇది ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ తాలూకా ఆటోనమస్ బాడీ అనమాట. సో ఈచ్ ప్లాంటెడ్ ట్రీ ఏదైతే ఉందో దాని ద్వారా 1 గ్రీన్ క్రెడిట్ అనేది వస్తుంది. ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేవి కంపెనీస్ అనేవి యూజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏదైతే ఫారెస్ట్ ఏరియాస్ని డైవర్ట్ చేశారో నాన్ ఫారెస్ట్ పర్పజెస్ కోసం, అండ్ అలానే 1,000s of forests కట్ చేసేసారో వాటన్నిటికీ కూడా వీళ్ళు కాంపెన్సేట్ ప్రొవైడ్ చేసినట్టుగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫారెస్ట్ లాస్ ద్వారా. ఓకే, అండ్ దీస్ లాస్ ఒబ్లైజ్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ పర్మిటెడ్ టు రేస్ ఫారెస్ట్ అండ్ యూజ్ దట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్ట్రీ పర్పజెస్. ఏ కంపెనీ అయినా ఏదైనా సరే నాన్ ఫారెస్ట్ ల్యాండ్ పర్పజెస్ కోసం ఫారెస్ట్ ఏరియాస్ని ఆక్యుపై చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక ఆపర్చునిటీ లాగా అండ్ ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలి అనేది ఒక ఆబ్లిగేషన్ కూడా తీసుకొని రావడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏంటి అంటే అటు ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్ అవుతుంది, అలానే కంపెనీస్ అనేవి కూడా మ్యాండేటరీ చెయ్యాలి అనే పర్స్పెక్టివ్
తీసుకురావడం జరుగుతుంది. అలానే అంటే డీగ్రేడెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మళ్ళీ కూడా ఫారెస్టేషన్ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ కంపెనీస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, దే జస్ట్ నీడ్ టు ఫినాన్స్ ఇట్. అంటే అర్థం ఏంటి, దానికి అయ్యే ఖర్చును వాళ్ళు ఇస్తే చాలు, ఆ పని అంతా కూడా ఎవరు చేస్తారు, స్టేట్స్ విల్ డూ దట్ పర్టికులర్ థింగ్ అన్నమాట. ఆ చెట్లు నాటడం కానీ వాటిని మెయింటైన్ చేయడం కానీ అదంతా కూడా స్టేట్స్ చూసుకుంటాయి, దానికి ఫినాన్సింగ్ మాత్రం బిగ్ బిగ్ కంపెనీస్ వాళ్ళు చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ విచ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కోర్స్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. యూజువలీ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, ఆఫ్లైన్ మన వైజాగ్ బ్రాంచ్ అనేది ఉంది, రెండు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి 1 lakh rupees అనమాట కోర్స్ అనేది. బట్ ఉగాది ఆఫర్లోని 80,000 rupees ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th April వరకు మాత్రమే. బట్ కోర్స్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే, అండ్ దీని రిలేటెడ్ ఏమైనా మీకు డౌట్స్ ఆర్ ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓన్లీ ఆన్లైన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి యూజువలీ 60,000 rupees వర్త్ కోర్స్ అనమాట, కానీ ఇది ఇప్పుడు మనకి 50,000 rupees రావడం అనేది జరుగుతుంది ఆఫర్లోని. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th April వరకు మాత్రమే, కోర్స్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడేటే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో ఎస్, విత్ దిస్ వీ షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈజ్ IMF staff consistently inaccurate on India's growth forecast. సో ఈ ఆర్టికల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మనకి ఇంపార్టెంటో చూద్దాం. ఓకేనా, దిస్ ఈజ్ GS3లో ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది మీరు తెలుసుకోండి. ఏంటి ప్రతి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో, మనం లాస్ట్ ఇయర్ ఎంత ఎర్న్ చేసాం, ఈ ఇయర్ ఎంత ఎర్న్ చేస్తున్నాము, నెక్స్ట్ ఇయర్ ఎంత ఎర్న్ చేయబోతున్నాము అనేవి ఆల్మోస్ట్ ఎస్టిమేషన్స్ అనేవి వేసుకుంటాం. అదే మన ఫ్యామిలీలోనే మనకి బడ్జెట్కి కావాలి అనుకుంటే ఒక కంట్రీకి డెఫినెట్లీ బడ్జెట్ అనేది లేకపోతే మిస్ మ్యాచ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ బడ్జెట్ వెయ్యాలి చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలోని ఎంత రెవెన్యూస్ అనేవి వస్తున్నాయి ఏంటి అనేది తెలియాలి. దాన్ని ఎస్టిమేట్ చేయడానికి మనం క్రియేట్ చేసిన కాన్సెప్టే GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి, విచ్ ఈజ్ మీన్ కంట్రీలోని ఓకే ఒక పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్లోని టోటల్ అవుట్పుట్ ఏదైతే వచ్చిందో ఆ అవుట్పుట్ క్యాలిక్యులేషన్ని ఏమంటారు, GDP అంటారు, లేదా GVA, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని కూడా చెప్పేసి అంటారనమాట. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ పద్ధతులు అనేవి వాడతారు, ప్రోడక్ట్ మెథడ్ అని, ఓకే అలానే ఎక్స్పెండిచర్ మెథడ్ అని, అలానే ఇన్ఫ్యాక్ట్ ఇన్కమ్ మెథడ్ అని, ఇలాగ 3 different methods అనేవి క్యాలిక్యులేషన్లోనే ఉన్నాయన్నమాట. సో ఈ మెథడ్స్ ద్వారా GDPని ఎస్టిమేషన్స్ అనేవి వేస్తారనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 2021-22లోని ఒక 100 rupees అనేది ఉందనుకోండి, 2022-2023లోని దిస్ ఈజ్ లైక్ 110 rupees. సో 1 ఇయర్లో ఇప్పుడు ఎంత పెరిగింది, 10 rupees అనేది పెరిగింది. దిస్ మీన్స్ దట్ 10% గ్రోత్, అంటే గ్రోత్ రేట్ అని చెప్పేసి దీన్నే అంటారనమాట.
ఓకే. గ్రోత్ రేట్ అంటే ఏంటి? జీడిపి క్యాలిక్యులేషన్స్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయితే అయ్యిందో ఆ ఇంక్రీజింగ్ రేట్ని గ్రోత్ రేట్ అని చెప్పేసి అంటారనమాట. యూజువల్లీ ప్రతి కంట్రీలోని కూడాను గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఏ కంట్రీ ఆ కంట్రీ ఇండివిజువల్ కంట్రీస్ కానీ చూసుకుంటూ ఉంటాయన్నమాట. అయితే ఇవన్నీ దేనికోసం? ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని ఫాస్ట్గా గ్రోత్ రేట్ ఉందనుకోండి, బయట కంపెనీస్ అందరూ కూడా ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి చేస్తారు. దాని ద్వారా మనకి ఇంకా ఇంకా ఏంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల మనకి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ ఇన్కమ్ అనేది కూడా ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది తగ్గుతుంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందుకోసమే జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇండియా నుండి రిప్రజెంట్ చేస్తున్న ఐఎంఎఫ్లోని ఎవరైతే గవర్నింగ్ డైరెక్టర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీ క్రిటిసైజ్డ్ ఐఎంఎఫ్ తాలూకా క్యాలిక్యులేషన్ తాలూకా పద్ధతి. దిస్ ఈజ్ ద రీజన్ వై నేను ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు అని చెప్పడానికి గల రీజన్ కూడా అంతే. ఎందుకు ఇవి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ దిస్ ఈజ్ జస్ట్ హిందూ అనాలిసిస్ సెషన్ మాత్రమే, ఎకానమీ సెషన్ కాదు. ఇలా ఇలా ఈ మెథడ్స్లో చేస్తారు. సో ఈ మెథడ్స్ ద్వారా ఇండియా ఫాలో అవుతుంది అండ్ మన మెథడ్స్ అనేవి ఎంత కరెక్ట్గా ఉన్నాయి అనేది ఇతను చెప్పారు కాబట్టి నేను ఈ మెథడ్స్ని మెన్షన్ చేశాను. అంతేకాని వీ టెస్ట్ క్యాలిక్యులేషన్ కట్ట నేను చెప్పలేను మళ్ళను, బికాస్ దట్ విల్ టేక్ అనదర్ 1 అవర్ ఆర్ లైక్ దట్. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా డెప్త్లో ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా ఎకానమీ సెషన్స్, అవి డైరెక్ట్గా మన సురేష్ సార్ టేకప్ చేస్తారు. ఓకేనా? సో ఎస్, ఐఎంఎఫ్ ఏంటి అంటే కన్సిస్టెంట్లీ ఇన్యాక్యురేట్. ఇన్యాక్యురేట్ అంటే ఏంటి? ఐఎంఎఫ్ ఏ మెథడ్స్ అయితే యూజ్ చేస్తుందో అవి కంప్లీట్లీ ఇన్యాక్యురేట్ విత్ డేటా తోటి. ఈ అంటే ఇండియా నుండి రిప్రజెంట్ చేస్తున్న మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇండియా తాలూకా మెథడ్స్ అనేవి ఎంత రిలయంట్గా ఉన్నాయి, ఎంత రిలయబుల్గా ఉన్నాయి, వేరాస్ ఐఎంఎఫ్ తాలూకా ఎస్టిమేషన్స్ అనేవి ఎంత రాంగ్ ఉన్నాయి అని చెప్పేసి అనమాట. సో ఐఎంఎఫ్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హిస్ అసర్షన్ దట్ ఇండియా కెన్ గ్రో అట్ 8% టిల్ 2047. సో ఇండియా తాలూకా గ్రోత్ రేట్ అనేది ఈ 2047 వరకు కూడా, 2047 వరకు కూడా కన్సిస్టెంట్గా అంటే కంటిన్యూస్గా 8%లో గ్రో అవుతుంది అని చెప్పేసి. బట్ ఏంటి అంటే ఫర్ విచ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫండ్స్ ప్రొజెక్షన్స్ అనమాట. ఐఎంఎఫ్ మాత్రం వాటిల్ని రిజెక్ట్ చేస్తుంది అండ్ అంత గ్రోత్ రేట్లో ఇండియా పెరగదు, ఇంక్రీజ్ అవ్వలేదు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఓకే, అదంతా మనకు అనవసరం. అవర్ గ్రోత్ ప్రొజెక్షన్స్ యాజ్ ఆఫ్ జనవరి వర్ ఫర్ మీడియం టర్మ్ గ్రోత్ ఆఫ్ 6.5% షీ హ్యాడ్ సెట్, ఐఎంఎఫ్ చెప్పిందనమాట. కానీ ఏంటి అంటే ఓకే, లెస్ దాన్ 7% చెప్పారు, బట్ ఇండియా తాలూకా గ్రోత్ రేట్ అనేది మోర్ దాన్ 7% డ్యూరింగ్ దిస్ టెన్యూర్ అనమాట. సో ఈ పర్టికులర్ టైం పీరియడ్లో 7% కంటే రెడ్యూస్ ఉంటుందని చెప్పారు, కానీ అంతకంటే ఎక్కువ ఉంది. అండ్ సి హిస్ ప్రొజెక్షన్స్, సి మై September 2021 ప్రిడిక్షన్, ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 7% గ్రోత్ రేట్ అనమాట ఇండియాకి దిస్ డికేడ్. యాక్చువల్ గ్రోత్ వచ్చేసరికి 2021-2022 9.7% ఉంది, 2022-3 7% ఉంది, 2023-24 7.6% ఉంది. ద డేటా స్పీక్స్, హీ సెడ్ ఈ మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు అనమాట చెప్పారు. సో ఏవైతే 7.7% కంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో, ఈవెన్ COVID-19 తాలూకా లాక్డౌన్ టైం పీరియడ్లో కూడా ఇండియా తాలూకా గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా ఉంది అనే విషయాన్ని. ఇన్ కాంట్రాస్ట్ బట్ వేరాస్ ఐఎంఎఫ్ ఏ విధంగా ప్రొజెక్ట్ చేసింది, సి ఫినాన్షియల్ ఇయర్ 2023 అండ్ November 2022-January 2023 వరకు కూడాను కేవలం 6.1% అన్నారు. ఏప్రిల్లోని వచ్చేసరికి 5.9%కి రెడ్యూస్ చేశారు అండ్ ఇన్ November 2023 దే ప్రిడిక్టెడ్ 6.3% మాత్రమే. కానీ యాక్చువల్ గ్రోత్ ఐఎంఓ వచ్చేసరికి ఒపీనియన్ విల్ బీ
8%. సో ఐఎంఎఫ్ తాలూకా మార్జిన్స్ అనేవి చాలా హ్యూజ్గా ఉన్నాయి. లిటరలీ లైక్ 1.9% ఇన్ నవంబర్ 2022 అండ్ జాన్ 2023 ఎస్టిమేట్స్, అండ్ 2.1% ఇన్ ఏప్రిల్ 2023 లాస్ట్ ఇయర్, అండ్ 1.7% ఇన్ నవంబర్కి వచ్చేసరికి. ఈవెన్ 1% అనేది కూడా చాలా హ్యూజ్, బికాస్ దిస్ ఈజ్ లైక్ క్రోర్స్లో ఉంటుందన్నమాట ఈ అమౌంట్ అనేది. అండ్ ఈవెన్ 2023-2024లో కూడాను ఐఎంఎఫ్ స్టాఫ్ అనేది లెస్ దాన్ 7% చెప్తుంది, బట్ డేటా ఈజ్ క్లియర్లీ ప్రొజెక్టింగ్ ఆర్ ప్రిడిక్టింగ్ ఈజ్ మోర్ యాక్యురేట్ చెప్తున్నారు. ఖచ్చితంగా 7% కంటే ఎక్కువే ఉంటుంది ఈ ఇయర్ కూడా. ఇప్పటి వరకు కూడా మంది 7% కంటే లెస్ లేదు, మోర్ దాన్ 7% ఉంది. ఈవెన్ కోవిడ్ 19 రెస్ట్రిక్షన్స్ టైం పీరియడ్లో కూడా గ్రోత్ రేట్ ఉంటుంది, కానీ ఐఎంఎఫ్ అనేది చాలా చాలా తక్కువ చూపిస్తుంది. సో మేడం, ఇది ఇంతకీ ఎందుకు మ్యాటర్? బికాజ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటివి ఏవైనా ప్రొజెక్షన్స్ ఇస్తున్నాయనుకోండి, ప్రొడిక్షన్స్ అనేవి చేస్తున్నారనుకోండి, సో వాటి బట్టి చాలా మంది కంట్రీస్ అనేవి మనం ఏ పర్టికులర్ కంట్రీకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి, మేము ఏ కంట్రీలోకి వెళ్ళాలి అనేది వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన ఒపీనియన్స్ మీదే వాళ్ళు డిపెండ్ అవుతారు. అలాంటప్పుడు ఇలాంటి రాంగ్ ప్రొజెక్షన్స్, ఇన్యాక్యురేట్ ప్రొజెక్షన్స్ కానీ చూపించినట్లయితే కంట్రీస్కి డిఫేమ్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంత గ్రోత్ లేదు, నెగటివ్ ఉంది, అందుకే ఇక్కడికి రాము అనేది. సో దిస్ ఈజ్ ద రీజన్ వై హీ హ్యాస్ కమ్ అవుట్ అండ్ ఇండియా గురించి డిస్కస్ చేశారు గ్రోత్ రేట్స్ కోసం అని చెప్పేసి అనమాట. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ గ్రోత్ రేట్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, క్యాల్కులేషన్స్ ఈవెన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ, అండ్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. So yes, this is actually from prison to presidency. ఈ ఆర్టికల్ మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. దిస్ ఈజ్ లైక్ నా పర్స్పెక్టివ్లో GS4లో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ పర్స్పెక్టివ్లో హైలీ ఇంపార్టెంట్. చాలామంది మనం ఏంటి అంటే థింకర్స్ పర్స్పెక్టివ్లో కానీ అండ్ పర్సన్స్ పర్సనాలిటీస్ కోసం మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే ఈ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి, లైక్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, బెసిరో డియూమయఫే, వాట్ ఎవర్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఆల్ నేను రాంగ్గా ప్రనౌన్స్ చేస్తుంటే, బట్ ఎనీవేస్ సెనెగల్ తాలూకా ప్రెసిడెంట్ అనమాట. సెనెగల్ అనేది వెస్ట్ ఆఫ్రికా తాలూకా ఒక నేషన్. సో కైండ్లీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే, నేను ఇక్కడ మీకు పెట్టడం అనేది మర్చిపోయాను, సెనెగల్ ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ GS1 జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో అనమాట. సో సెనెగల్ అనేది వెస్ట్ ఆఫ్రికాలో ఎక్కడ లొకేట్ అయ్యింది ఏంటి అనేది కైండ్లీ ఆఫ్టర్ దిస్ సెషన్ ఒక్కసారి మ్యాప్ అనేది చెక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఇక్కడ ఇంకొక వర్డ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది, సాహెల్ రీజియన్ అనేది. అండ్ ఆల్సో దిస్ ఈజ్ లైక్ నేను ఇస్తున్న హోంవర్క్ అనమాట. ఈ సాహెల్ రీజియన్ అంటే ఆఫ్రికాలోని కొన్ని నేషన్స్ అనేవి ఉంటాయి, దే కన్సిస్ట్ ఆఫ్ సాహెల్ అనమాట. సో ఆ నేషన్స్ ఏంటి సాహెల్లో ఉన్నవి, ఇంక్లూడింగ్ సెనెగల్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అండ్ ఏవేవి ఉన్నాయో కూడా కొంచెం రాసుకోవడానికి ట్రై చేయండి. అయితే దిస్ షోస్ దట్ యాక్చువల్లీ ఈ పర్సన్ ఇక్కడ అంతా కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇతను ఏంటి అంటే ఏ విధంగా ఒక ప్రిజన్లో లోకప్ అయిపోయి ఉన్న క్యాండిడేట్ ఇన్ఫ్యాక్ట్ బయటికి వచ్చి ప్రజల తాలూకా అంటే ప్రజల తాలూకా అటెన్షన్ని సీక్ చేసి ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఏ విధంగా ప్రెసిడెంట్ కింద అయ్యారు అనే కాన్సెప్ట్ అనమాట. సో అందుకే ఇది ఇంటిగ్రిటీలో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటి అంటే ఇండియాలోని ఎలక్షన్ సీజన్ అనేది రన్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రజలు ఓట్లు వేస్తున్నారంటే ఏంటి అంటే వీ నీడ్ టు కైండ్లీ ఫాలో ద మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో. వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు, ప్రామిస్ చేయడం మాత్రమే కాదు ప్రీవియస్గా వాళ్ళు వాళ్ళ ప్రామిసెస్ని ఎంత వరకు వాళ్ళు ఫాలో అయ్యారు, ఫుల్ఫిల్ చేశారు, దాన్ని బట్టి మనం ఓటింగ్ అనేది వేయాలి. అండ్ అలానే ఈ పర్సన్ ఏంటి అంటే తన మేనిఫెస్టోలోని కంప్లీట్లీ ఏంటి అంటే ఏ విధంగా సెనెగల్ని తయారు చేస్తాను, ఎందుకంటే సెనెగల్ వచ్చేసరికి హయ్యెస్ట్ పావర్టీ అనేది ఉండింది వెస్ట్ ఆఫ్రికాలోని, ఆల్సో హై అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఎవ్రీ 10 out of 3 men వచ్చేసరికి అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ లో ఉన్న వాళ్ళు అన్ఎంప్లాయీస్గా ఉన్నారన్నమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇతను చదువుకొని లైక్ అతను
ఇన్స్పెక్టర్ ఆఫ్ టాక్సెస్ అండ్ ఎస్టేట్స్ కింద సెనెగల్ తాలూకా అంటే గవర్నమెంట్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో ఆ పర్టికులర్ టైంలో పాస్టెఫ్ అనే పార్టీ ఉంది సెనెగల్లో. ఇప్పుడు మనకి ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఎలా ఉన్నాయో అలాగ పాస్టెఫ్ అనే పార్టీ అనమాట. దాంట్లోని అతను జాయిన్ అవ్వడం అనేది అంటే ఆ లీడర్ని కలవడం అనేది జరిగింది టాక్స్ ఇన్స్పెక్టర్గా. ఆ తర్వాత ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ అతను పెట్టిన బ్యూరో మీటింగ్స్కి వాటికి ఎప్పటికప్పుడు మీట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత అతను పార్టీలో కలిశారనమాట. అండ్ ఆ తర్వాత పార్టీ తాలూకా పార్టీ అతని తాలూకా ఐడియాస్ని అండ్ లాయల్టీ టు డెసిషన్స్ని వీటన్నిటినీ కూడా ఎంకరేజ్ చేసి ఆ పార్టీలోని ఈ అంటే ఈ ఫే అనే క్యాండిడేట్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. ఈ తర్వాత సెనెగల్ తాలూకా స్టోరీ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టోరీ, బికాస్ ఇతను 2023 ఎర్లీ స్టేజ్లోని అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండ్ అలాగనే డీఫేమింగ్ మ్యాజిస్ట్రేట్స్ ఈ రెండు ఛార్జెస్ పైన ఇతన్ని ప్రిజన్లో వేయడం అనేది జరిగింది. ఈవెన్ పాస్టెఫ్ తాలూకా లీడర్ మిస్టర్ సోంకోని కూడా అరెస్ట్ చేశారు. అండ్ తర్వాత ఇతను ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కింద అంటే కంపీట్ చేయడానికి కూడా డినై కూడా చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ అలాంటప్పుడు ఇతను ఏంటి అంటే ఎలక్షన్ ప్రెసిడెంట్స్ కింద అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే కంపీట్ చేశారు. తర్వాత ఆన్ ద అదర్ హ్యాండ్ హీ వాజ్ నాట్ డిబార్డ్ అండ్ సో దాట్ ఆ పార్టీ తాలూకా ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అతను కంపీట్ చేశారు, ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ అయ్యారు. అండ్ తర్వాత మిస్టర్ సోంకోని ఫస్ట్ ప్రాక్సీ కింద అనుకున్నారు, బట్ ఇతని తాలూకాల పాపులారిటీ అనేది సెనెగలీస్లో ఇంక్రీజ్ అయ్యి విజిబుల్ ఇన్ హిస్ షార్ట్ బట్ లైవ్లీ క్యాంపెయిన్ బిఫోర్ ద ఎలక్షన్స్. అంటే జస్ట్ సీ దట్ అతను ఏ విధంగా ప్రజల్ని అట్రాక్ట్ చేశారు, ఏ విధంగా ప్రజల్ని ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నారు అనే కాన్సెప్ట్. అండ్ తర్వాత పాస్టెఫ్ పార్టీ అనేది 2023 డిజాల్వ్ అయిపోయింది. అండ్ డియోమయ పాక్ అంటే కోయాలిషన్ రిసీవ్డ్ ద సపోర్ట్ ఆఫ్ మోర్ దెన్ 118 పార్టీస్ అండ్ బ్యాక్డ్ బై మిస్టర్ సోంకో లాయల్ సపోర్ట్స్. తర్వాత ఇదంతా కూడా అక్కడ పార్టీ పాలిటిక్స్ అండ్ ఆల్. అండ్ మిస్టర్ ఫేయ తాలూకా ఎలక్షన్ ప్రామిసెస్ సెనెగల్లో యూత్కి అంటే ఎవరైతే ఇల్లీగల్గా ఇమైగ్రేషన్ అయిపోతున్నారో వాళ్ళకి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేపిస్తాను అని చెప్పేసి అండ్ అలానే గ్రోత్ అనేది తీసుకొస్తాను అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఆ ఎండెమిక్ పోవర్టీ నుండి అవాయిడ్ చేసుకోవడానికి అనమాట. అండ్ దానివల్ల చాలామంది చనిపోతున్నారనమాట, ఎందుకంటే నార్దర్న్ కోస్ట్లోని చనిపోతున్నారు. అందుకే సెనెగల్ తాలూకా జోగ్రఫీ లొకేషన్ కూడా మీకు ఇంపార్టెంట్ అని చెప్పాను. అండ్ హిస్ మేనిఫెస్టో టచ్డ్ బెటర్ గవర్నెన్స్ ఆఫ్ సెనెగల్ న్యాచురల్ రిసోర్సెస్, ఎందుకంటే సెనెగల్ అనేది రిచ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ చాలా కంపెనీస్ లైక్ బీపీ ఏంటి అంటే వీటిని కమర్షియలైజ్ చేయాలనుకున్నాయి, వేర్ ఆస్ ద వెస్ట్ ఆఫ్రికన్ షోర్ విత్ లిటిల్ సక్సెస్ ట్రికలింగ్ టు లోకల్స్. సో అందుకే వాటిల నుండి కాకుండా ఇతను నేషనలైజ్ చేసి వాటిల్ని యూటిలైజ్ చేయడం ద్వారా అంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసి గ్రోత్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఓకే, అందుకే నేషనల్ ప్రైవేట్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ఓపెనింగ్ ద ఎకానమీ టు మల్టీనేషనల్ కార్పొరేషన్స్. ఈ న్యూలీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్స్ ఆల్సో ఎష్యూర్డ్ బెటర్ రూల్ ఆఫ్ లా ఇన్ ద కంట్రీ, విచ్ ఇంక్లూడ్స్ ప్రివెంటింగ్ ఇంటిమిడేషన్ ఆఫ్ అపోనెంట్స్ జర్నలిస్ట్ అండ్ అవాయిడింగ్ ఆర్బిట్రరీ ఇంప్రిజన్మెంట్. ఏంటి జర్నలిస్ట్ వాళ్ళందరికీ కూడా కొంచెం ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేయడం అండ్ ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకుండా అంటే ఆర్బిట్రరీగా ఎవరైనా వీళ్ళకి అపోజిట్గా మాట్లాడారంటే ప్రిజన్లో వేయడం కానీ అలాంటివి ఏంటి చేయకుండా బెటర్ గవర్నెన్స్ అనేది తీసుకొస్తాను. రూల్ ఆఫ్ లా అంటే ఎవ్రీ పర్సన్ కూడాను అండర్ రూల్లోనే ఉండాలి, ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి రూల్ ఆఫ్ లా అనేది ఫాలో అవ్వడం అనేది చేస్తున్నారనమాట. సో అందుకే దిస్ విల్ క్రియేట్ ఎ న్యూ ఎరా ఇన్ ద హిస్టరీ ఆఫ్ సెనెగల్. అండ్ అలానే ఇతను ఏంటి అంటే కొన్ని రీఫార్మ్స్ అనేవి కూడా తీసుకొని రావాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ కరెన్సీ అనేది యూజ్ చేస్తున్నారనమాట, అంటే ఫ్రాన్స్ తాలూకా ఇన్స్పైర్డ్ కరెన్సీ. బట్ ఇప్పుడు ఏంటి అంటే రీఫార్మ్స్ అనేవి తీసుకొచ్చి వెస్ట్ ఆఫ్రికన్ మానిటరీ యూనియన్లో జాయిన్ అయ్యి ఆఫ్రికన్ కరెన్సీ అనేది యూజ్ చేయాలని. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హ్యాస్ ప్రిడిక్టెడ్ అండ్ యాక్సలరేటెడ్ సెనెగల్ జీడీపీ గ్రోత్ రేట్ డ్యూ టు స్టార్ట్ ఆఫ్ లార్జ్ హైడ్రోకార్బన్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అంటే లైక్ హీఈస్ on to his promises anmat, which coincides with the first year of Fayez's term. Experts also cautious of how much influence will Sonko yield over Mr. Fayez.
ఫయ్ అండ్ మిస్టర్ సోంకో టు బి మోర్ ఆఫ్ అన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ లీడర్ వైల్ మిస్టర్ ఫయ్ ఇస్ బిలీవ్ టు బి మోర్ ఆయిస్టర్. అంటే లైక్ ఏంటి అంటే ఇతను హీ స్టాండ్స్ ఆన్ హిస్ వర్డ్స్ అండ్ అలానే హీ కంప్లీట్లీ నేషన్ తాలూకా గ్రోత్ అండ్ అలానే కంట్రీలోని ఎంప్లాయ్మెంట్ పోవర్టీని రెడ్యూస్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి గ్రోత్ రేట్ అనేది పెంచాలి అనేది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బీన్ యాక్సెప్టెడ్ బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఒక కొత్త ఎరా అనేది ఇతను అండ్ హీ ఈజ్ ఆల్సో ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు కూడాను ఎట్ జస్ట్ 44 ఇతను సెనెగల్లో ప్రెసిడెంట్ అనేది అవ్వడం జరిగిందనమాట. సో అందుకే ఇది ఇంటిగ్రిటీ ఎథిక్స్లో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పర్సనాలిటీస్ పర్స్పెక్టివ్లో. ఎప్పుడైనా సరే ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి పర్సనాలిటీస్ అనే వాటిలో ఈ యొక్క పర్టికులర్ కేస్ స్టడీని మనం యూస్ఫుల్గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ వై చూస్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాక్ అనేది 10 కోర్సెస్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువలీ 10 కోర్సెస్ అనేవి 50,000 రూపీస్, కానీ ఉగాది సెలబ్రేషన్స్లోని 25,000 రూపీస్కే ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఈ 10 కోర్సెస్ వచ్చేసరికి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్మెంట్, సిసాట్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, ఎన్సిఆర్టీ ఫౌండేషన్. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం 15 ఏప్రిల్ వరకు మాత్రమే, చూసుకోండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893-99553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ గుర్తుంచుకోండి, వీటిలో ఏ కోర్సెస్ అయినా సరే దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా మీకు టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ సెషన్స్ అనేవి ఉంటాయి, ఎన్సిఆర్టీ ఫౌండేషన్ ఎట్సెట్రా అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ఓవర్ రిలయన్స్ ఆన్ స్మియర్ మైక్రోస్కోపీ ఫర్ టీబీ డిటెక్షన్. సో ఇది ఏ విధంగా ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ GS 3లో SNT లోని హెల్త్ పర్స్పెక్టివ్లో మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీబీ అంటే ఏంటి, ట్యూబర్ కులోసిస్. సో ఇది దేనివల్ల వస్తుంది, ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. అండ్ దిస్ ఈజ్ కొంటాజియస్ ఆల్సో. కొంటాజియస్ అంటే అర్థం ఏంటి, ఒక పర్సన్ దగ్గిన తుమ్మిన ఒక పర్సన్ ఉండి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుందన్నమాట కొంటాజియస్. అండ్ ఇది దేనివల్ల వస్తుంది, మైకోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా నుండి యాక్చువల్లీ ఇది ఒక పర్సన్కి వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ దిస్ ఈజ్ హైలీ క్యూరబుల్ అండ్ ఆల్సో ట్రీటబుల్. దీన్ని క్యూర్ చేయొచ్చు త్రూ ట్రీట్మెంట్ ద్వారా. దీనికోసం అని చెప్పేసి డిఫరెంట్ డ్రగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇండియా ఏంటి అంటే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా బై 2025 కల్లా ఇండియా టీబీలోని ఎండ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇలా ఎండ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీబీ ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. మేడం, టీబీ ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే ఎంతమంది పర్సన్స్కి అసలు టీబీ అంటే ఉంది అనేది డిటెక్ట్ చేయడమే ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి అంటారు. దాని ద్వారానే వాళ్ళకి ఏంటి అంటే పర్టికులర్ పర్సన్స్కి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలం అన్నమాట త్రూ డిఫరెంట్ డ్రగ్స్ ద్వారా. అయితే ఈ టీబీ డిటెక్షన్కి 2 డిఫరెంట్ పద్ధతులు అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి, స్మియర్ మైక్రోస్కోపీ టెస్ట్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే మాలిక్యులర్ టెస్ట్. అయితే ఈ స్మియర్ మైక్రోస్కోపీ అంటే ఏంటి, దీని ద్వారా ఒక పర్సన్ ఏంటి అంటే స్పుతుమ్ అనేది కలెక్ట్ చేస్తారు ఒక పర్సన్ నుండి. అంటే ఏ పర్సన్కి అయితే ఉంది అనుకుంటున్నారో ఆ పర్సన్కి స్పుతుమ్ అనేది కలెక్ట్ చేస్తారు. మేడం, స్పుతుమ్ అంటే ఏంటి అంటే రెస్పిరేటరీ ట్రాక్ నుండి, అంటే లైక్ ఫ్రమ్ నోస్ అనమాట, నోస్ నుండి ఆ మ్యూకస్ అనేది కలెక్ట్ చేస్తారు విత్ సెలైవా తోటి. దాంట్లోని ఇఫ్ ఎట్ ఆల్ AFB అనేది ఉందా అనేది, యాసిడ్ ఫాస్ట్ బెసెల్ఐ
అనేది ఉందా అనేది త్రూ మైక్రోస్కోప్ ద్వారా టెస్ట్ చేస్తారనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఇది పాజిటివ్ అనుకోండి, అంటే ఉంది అనుకోండి, అంటే ఆ పర్సన్కి టీబీ ఉంది అని అర్థం. ఓకే, దట్ ఈస్ వాట్ స్పుతుమ్ మైక్రోస్కోపీ స్మియర్ అంటారు. ఇట్ ఈజ్ ఏ ర్యాపిడ్ టెస్ట్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ AFB అనమాట, బట్ ఏ సింగిల్ స్పుతుమ్ టెస్ట్ ల్యాక్ సెన్సిటివిటీ. కానీ ఒక సింగిల్ స్పుతుమ్లోని ఆ పర్సన్కి టీబీ అనేది ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. ఈవెన్ వెన్ పీపుల్ ఫైనలీ గెట్ టెస్టెడ్ ఫర్ టీబీ, ఈ స్పుతుమ్ స్మియర్ మైక్రోస్కోపీ ఏదైతే ఉందో కేవలం 50% సెన్సిటివిటీ, అంటే అర్థమేంటి 50% ఛాన్సెస్ మాత్రమే కరెక్ట్ అనేది ఉంటుందన్నమాట, హ్యాస్ బీన్ యూస్డ్ ఫర్ డయాగ్నోసిస్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇన్ ఇండియా. సో దాని ద్వారా ఏంటి అంటే చాలా మందికి ఈవెన్ దో టీబీ ఉన్నా సరే వాళ్ళకి మిస్ అయిపోయి అంటే డిటెక్షన్ పోతుంది, ఆ తర్వాత మళ్ళీ వస్తుంది, అప్పుడు టీబీ కేసెస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ XYZ స్పుతుమ్ ద్వారా టెస్ట్ చేశారు, వాడికి ఉంది కానీ ఏంటి అంటే స్పుతుమ్లోని నెగటివ్ చూపించింది, బికాస్ కేవలం ఒక సింగిల్ స్పుతుమ్లోని ఎగ్జాక్ట్గా మనకు వస్తుంది అనే విషయం తెలియదు అనమాట. అలాంటప్పుడు ఏంటి, ఆ పర్సన్ లేదు అనుకొని ఇష్టం వచ్చినట్టు అందరి దగ్గరికి వెళ్ళిపోతాడు తిరుగుతాడు, దాని ద్వారా అది ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. దీని ద్వారా డ్రాబ్యాక్స్ ఏంటి, బిసైడ్స్ లోవర్ సెన్సిటివిటీ స్మియర్ మైక్రోస్కోపీ ఇల్లిక్విప్ టు డయాగ్నోస్ రైఫామ్పిసిన్ రెసిస్టెన్స్. రైఫామ్పిసిన్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద డ్రగ్ అనమాట టీబీని క్యూర్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ ఆ పర్సన్కి దాని తలక రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది కూడా ఈ స్పుతుమ్ టెస్ట్ ద్వారా తెలియదు. అండ్ వే బ్యాక్ ఇన్ 2014 హూ గైడ్ లైన్స్ వచ్చేసరికి జీన్ ఎక్స్పర్ట్ మే బీ యూజ్డ్ రాదర్ దాన్ కన్వెన్షనల్ మైక్రోస్కోపీ అండ్ కల్చర్ యాజ్ ద ఇనీషియల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ ఆల్ ఇట్ ఇస్ సస్పెక్టెడ్ ఆఫ్ హ్యావింగ్ టీబీ. సో దీని ద్వారా టెస్ట్ చేయాలి అనేది. అండ్ ఇంకొకటి మాలిక్యులర్ టెస్ట్ అనమాట. ఇది దీని ద్వారా ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ మాలిక్యూల్స్ అనేవి కలెక్ట్ చేస్తారనమాట, ఆ మాలిక్యూల్స్ ద్వారా యాక్చువల్లీ ఆ పర్సన్కి ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఇదేంటి అంటే ఈ స్మియర్ మైక్రోస్కోపీ కన్నా ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ మోర్ సెన్సిటివ్, దే ఆల్సో హెల్ప్ ఐడెంటిఫై రైఫామ్పిసిన్, అంటే ఒక పర్సన్కి ఆ రెసిస్టెన్స్ ఈ రైఫామ్పిసిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది కూడా డిటెక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ దో ఇది అంటే స్మియర్ కంటే బెటర్ అయినా, బట్ ఇండియా స్టిల్ రిలయింగ్ ఆన్ స్మియర్ మైక్రోస్కోపీ ఫర్ ద ఇనీషియల్ డయాగ్నోసిస్. ఈవెన్ ఇన్ 2015 జాయింట్ మానిటరింగ్ మిషన్ రిపోర్ట్ కూడాను నేషనల్ టీబీ ప్రోగ్రామ్ని అంటే క్రిటిసైజ్ చేసింది, బికాజ్ ఈ ప్రోగ్రామ్ కూడాను స్మియర్ మైక్రోస్కోపీ మీద రిలై అవుతుందన్నమాట. అండ్ ర్యాపిడ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ మెషిన్స్ హ్యావ్ బీన్ స్కేల్డ్ అప్ ఫ్రమ్ 2014 టు ఇంతవరకు ఇంక్రీజ్ చేసిన, బట్ స్టిల్ కావాలి. అండ్ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ ఓవర్ రిలయింగ్ ఆన్ మైక్రోస్కోపీ ఫర్ టీబీ డిటెక్షన్. ఆఫ్టర్ దిస్ క్లాస్ యూ జస్ట్ ట్రై టు రీడ్ దిస్ ఆర్టికల్, బికాజ్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడాను డేటా అనమాట. ఇండియా ఏ విధంగా స్మియర్ మైక్రోస్కోపీ మీద రిలై అవుతుంది కంపారిటివ్లీ త్రూ మాలిక్యులర్, కానీ మాలిక్యులర్ టెస్ట్ ఏదైతే ఉందో అది మోర్ సెన్సిటివ్ అనమాట. అంటే అర్థం ఏంటి, 100% ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా ఇఫ్ అట్ ఆల్ చిన్న టీబీ అనేది ఉన్న పర్సన్కి ఈజీగా డిటెక్ట్ అయ్యేది, కానీ స్మియర్ మైక్రోస్కోపీ ద్వారా 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఆర్టికల్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ దిస్. అండ్ ఐ హోప్ ఇది GS3 పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. విత్ దిస్ వీ షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, China may use AI-generated content for its benefit as India, US go to the polls, Microsoft. US-based company ఏదైతే మైక్రోసాఫ్ట్ అనేది ఉందో, ఈ మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుందంటే చైనా ఇప్పుడు ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తుంది. సో జనరేటెడ్ కంటెంట్ అనమాట, ఎస్పెషల్లీ ఏంటి ఇండియా యుఎస్ అనేవి ఇయర్ ఎలక్షన్స్ అనేవి అవ్వబోతున్నాయి, ఈ పర్టికులర్ టైంలోని చైనా ఏంటి అంటే చాలా అంటే క్రిటిసైజ్ చేస్తున్నట్టు ఇండియాని యుఎస్ని. అండ్ అలానే లైక్ ఎలా చెప్పాలి, ఓకే
సో మీన్స్ అనేవి క్రియేట్ చేయడం అలాగనమాట. ఏఐ ద్వారా ఎందుకు ఇండియాని యుఎస్ని క్రిటిసైజ్ చేస్తున్నాడనమాట. సో దాట్ ఏంటి అంటే ఇండియాలోని కానీ యుఎస్లో కానీ ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్స్ని మాన్యుపులేట్ అనేది చేయడం కోసం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చైనా ఏ జనరేషన్ ద్వారా ఇండియాలోని ఏబీసీ అనే గవర్నమెంట్ మీద మీన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ అలా ప్రెజర్లు చూసి ఇంపాక్ట్ అయ్యారనుకోండి, ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఈవెందో వర్క్ చేస్తున్న బాగాను మనం దానికి ఓట్ వేయడానికి ట్రై చేయమన్నమాట, వేరే గవర్నమెంట్కి ఓట్ చేస్తాం, విచ్ ఈస్ ఫేవరబుల్ టు చైనా. ఆ దాని ద్వారా ఇండియాలోని కానీ యుఎస్లో కానీ ఎలక్షన్స్ని మాన్యుపులేట్ చేయాలనుకుంటుంది చైనా వచ్చేసరికి తన ఏ జనరేటెడ్ కంటెంట్ తోటి. ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ ఏంటి అంటే వాళ్ళ తలుక ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఏ జనరేటెడ్ వీడియోస్ ద్వారా అంటే మాండరిన్ లాంగ్వేజ్లోని అండ్ ఇంగ్లీష్లోని. సో దాట్ ఏంటి అంటే యుఎస్ అండ్ ఇండియా మాత్రమే రెస్పాన్సిబుల్ ఫర్ అన్రెస్ట్ ఇన్ మయన్మార్. మయన్మార్లో ప్రజెంట్ ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటికి గల కారణం ఇండియా అండ్ యుఎస్ అని చెప్పేసి మాండరిన్ లాంగ్వేజ్లోని చైనీస్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్లోని కూడాను మీమ్స్ అనేవి జనరేట్ చేస్తుందన్నమాట. దీని ద్వారా ఏంటి అంటే ఎలక్షన్స్ని మ్యానిపులేట్ చేయడానికి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఎస్పెషల్లీ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్స్కి ఏదైతే ఆర్టిఫిషియల్ అంటే హ్యూమన్ బ్రెయిన్స్ని మిమిక్ చేస్తామో దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ప్రజెంట్ చాట్ జీపీటీ ఏదైతే ఉందో దట్ ఈస్ లైక్ క్వైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏఐ. ఓకే, సో ఎస్ ఐ హోప్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే అండ్ ఐ హోప్ దీస్ ఆర్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. విత్ దిస్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ సెషన్ హియర్ ఫర్ టుడే. అండ్ మనం డైలీ లాగే ఈరోజు కూడా క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని బిగ్ ఫైవ్ కాంబో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ సిసాట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కరెంట్ అఫైర్స్ అనేవి. యూజువల్లీ కోర్స్ అనేది 50,000 రూపీస్ వర్త్, కానీ ఇప్పుడు మనకి ఉగాది ఆఫర్లోని 15,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది 15th April వరకు మాత్రమే ఉండబోతుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893-99553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో వీ షాల్ సీ క్వశ్చన్ ఆఫ్ ది డే. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ స్టేట్స్ responsibility to frame laws on Indian citizenship. Part 2 of Indian Constitution deals with Indian citizenship. Which of the following are true? A, one only, B, two only, C, both, D, none. అండ్ ఆల్సో సహెల్ రీజియన్ గురించి కూడా ఒకసారి చూడండి, నేను మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను సహెల్ రీజియన్ గురించి అండ్ ఆల్సో సెనెగల్ ఎక్కడ లొకేట్ అయింది ఏంటి అనేది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్.